గత ప్రభుత్వ పెద్దలు చేసిన పాపాలకే ఈనాడు తెలంగాణలో కరువు ఏర్పడిందని, ఈ కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణమని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ, గతంలో మీ ప్రభుత్వం చేసిన పాపం కాళేశ్వరం కట్టడమే అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే బ్యారేజీలు పగిలిపోయాయి, పిల్లర్లు కుంగిపోయాయి, నీరును కిందికి విడుదల చేసి ఈనాటి కరువుకు బాధ్యులయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండెం నరసయ్య, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ప్యాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డి, కరమేని శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీ పాపాల వల్లనే వర్షాకాలంలో వర్షం పడక మరి ఈ రోజున కరువు ఏర్పడినటువంటి సమస్య మీ మీద వేసుకోక కాంగ్రెస్ పార్టీపై బుర్జగల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అకాల వర్షాల వల్ల గాని వడగల్ల వాన గాని నష్టపోయిన రైతాంగానికి ముఖ్యమంత్రి గారు వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి మరి నష్టపోయినటువంటి రైతాంగం యొక్క నివేదిక తయారు చేసి మరి ప్రభుత్వానికి అందించండి. రైతాంగానికి మేమున్నాము, ప్రతి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం అందిస్తామని భరోసా కల్పించారు. ఇలా ఈ ప్రాంతంలో మరి రైతులకు రైతాంగానికి నీటి సమస్య రాకుండా మరి 12th ప్యాకేజ్ కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి 12th ప్యాకేజ్ ద్వారా మరి ముస్తాబాద్, మద్దికుంట, మొయిన్కుంట, నామాపూర్, చీకోడు సంబంధించినటువంటి చెరువులను పూర్తిగా నింపి మరి తాగునీరే గాని మరి సాగునీరు అందించినటువంటి ఘనత ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారని చెప్తున్నాం. మీకు కళ్ళు కనిపించకపోతే మేము దానికి ఏం చేయలేదు, ఏదో బురద జల్లేటువంటి ప్రయత్నం.